హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో మనకి ముఖ్యంగా సెకండ్ వేవ్ కరోనాకు సంబంధించి మనకి సెకండ్ వేవ్లో చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ మనకు భారతదేశంలో కేసులు అయితే భయంకరంగా పెరుగుతున్నాయి దీనికి సంబంధించి లాక్డౌన్ పెట్టే దిశగా అయితే ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మనకి ఒక రాష్ట్రంలో లాక్డౌన్కి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం అదేవిధంగా మనకి ఏవైతే మనకి పంచాయతీ ఎలక్షన్స్లో నాలుగో దశలో రిజల్ట్ అయితే నైట్ వరకు వచ్చిన రిజల్ట్ మొత్తం కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పంచాయతీల్లో ప్రభంజనం నాలుగు విడతల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అమ్మాయిలు అయితే విజయవారి మోగించారు పదివేలకు పైగా పంచాయతీలు అయితే కైవసం చేసుకోవడం జరిగింది అధికార పార్టీ ఆఖరి విడత అదే తీరు కూడా జరిగింది ఇక పంచాయతీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఈ ఫైనల్ విడతలోనూ ఎనభై శాతానికి పైగా సభ్య అభిమానులే గెలుపొందారు మొత్తంగా పదమూడు వేల తొంభై ఏడు పంచాయతీల్లో ఎన్నికలు జరగక ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం అయితే మొత్తంగా పోలింగ్ అయితే రావడం అయితే జరిగింది పోలింగ్ శాతం ఇక నాలుగో విడత నోటిఫికేషన్లు జారీ అయిన పంచాయతీలు చూస్తే మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది నాలుగో విడతలో ఎన్నికలు జరిగిన పంచాయతీలు చూస్తే రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇందులో ఏకగ్రీవాలైన సర్పంచ్లు చూస్తే ఐదు వందల యాభై నాలుగు ఇందులో వైఎస్ఆర్సీపీ అభిమానులు చూసిన అభిమానులు చూసినట్లయితే ఐదు వందల ముప్పై నాలుగు తెలుగుదేశం మతదారులు చూసినట్లయితే తొమ్మిది ఇతరులు చూసినట్లయితే పదకొండు అయితే ఉండడం జరిగింది ఇక ఎన్నికలు జరగనివైతే రెండు ఆదివారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాలు బట్టి అలాగే ఏకగ్రీవాలను కలుపుకొని మొత్తంగా వైఎస్ఆర్సీపీ అమ్మానులు గెలుపొందినవైతే రెండు వేల ఐదు వందల పదమూడు గెలుపొందారు ఇక టీడీపీ మద్దతుదారులు గెలిచినవి చూస్తే నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇతరులు చూస్తే నూట ముప్పై మూడు ఇక ఫలితాలు వెలువడాల్సినవి అయితే నూట అరవై మూడు అయితే ఉన్నాయి ఇవి ఇవి కూడా మనకి ఈరోజైతే వస్తాయి ఇక పులివెందులు చూసినట్లయితే పులివెందుల పంచ్ చదిరిందంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ఒక్క స్థానం కూడా దక్కించుకోలేని టీడీపీ వంద శాతం స్థానాలు అధికార పక్ష అభిమానులకే ఇక ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధికి పట్టాభిషేకం చేశారంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ బీటెక్ రవి సొంత పంచాయతీలోనూ పరాభవం అయితే పొందారు కుప్పంలో చంద్రబాబు పతనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంట ఇక తుది దశలోను టీడీపీ దౌర్జన్యం వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్య గుంటూరు జిల్లాలో పోలింగ్ ఏజెంట్లపై దాడి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం దాడులు ఇళ్లలో సామాగ్రి ధ్వంసం పలు జిల్లాల్లో ఘర్షణ ఇక్కడ మీరు చూడవచ్చు మొదటి విడత రెండో విడత మూడో విడత నాలుగో విడత మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంచాయతీ ఎలక్షన్కి సంబంధించి నాలుగు విడతలకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎన్ని గెలుచుకున్నారు అలాగే టీడీపీ ఎన్ని గెలుచుకున్నారు అలాగే ఇతరులు ఎన్ని గెలుచుకున్నారు అనే దానికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అది కూడా జిల్లాల వారీగా జిల్లాల వారీగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప జిల్లా అలాగే కర్నూలు అనంతపురం చిత్తూరు ఇలా మొత్తంగా మొత్తంగా ప్రతి జిల్లాకి కూడా మొదట మొదటి విడతలో ఎన్ని పంచాయతీలకు జరిగినాయి ఇక్కడ మొత్తం గెలిచిన పంచాయతీలు ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇందులో పంచాయతీ ఎన్నికల ఫలితాలు సరళైతే ఈ విధంగా ఉంది నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగిన పంచాయతీలు అయితే ఇవి శ్రీకాకుళం మొదటి విడతలో మూడు వందల ఇరవై ఒకటి రెండో విడతలో రెండు వందల డెబ్బై ఎనిమిది మూడో విడతలో రెండు వందల తొంభై మూడు నాలుగో విడతలో రెండు వందల డెబ్బై నాలుగు ఈ విధంగా ఈ విధంగా మనకి నాలుగు విడతలు కలిపి ప్రతి జిల్లాకి ఈ విధంగా అయితే జరగడం అయితే జరిగింది ఇక్కడ మనకు నాలుగో విడతల్లో ఏకగ్రీవలతో సహా గెలిచిన మొత్తం పంచాయతీలు అయితే పార్టీల పరంగా ఇవ్వడం అయితే జరిగింది ఇక మిగిలినవి కూడా చూద్దాం ఇక నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా పొందిన సమాచారం అయితే అందిన సమాచారం ఇది జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో రెండు వందల డెబ్బై నాలుగు విజయనగరంలో రెండు వందల తొంభై ఆరు విశాఖపట్నంలో నూట పదిహేడు తూర్పుగోదావరిలో రెండు వందల డెబ్బై మూడు పశ్చిమ గోదావరిలో రెండు వందల అరవై ఆరు కృష్ణలో రెండు వందల ఎనభై ఎనిమిది గుంటూరులో రెండు వందల అరవై ఆరు ప్రకాష్లో రెండు వందల ఎనిమిది నెల్లూరులో రెండు వందల ముప్పై ఆరు చిత్తూరులో మూడు వందల డెబ్బై ఐదు వైఎస్ఆర్ జిల్లాలో రెండు వందల ఇరవై నాలుగు కర్నూలులో రెండు వందల తొంభై రెండు అనంతపురంలో నూట ఎనభై నాలుగు మొత్తంగా మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది పంచాయతీలకు అయితే మనకి ఇక్కడ జారీ చేశారు ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏకగ్రీవాళు ఇవన్నీ కూడా శ్రీకాకుళం పదిహేను విజయనగరం యాభై ఎనిమిది ఈ విధంగా ఇవన్నీ ఏకగ్రీవాళి అయితే జరగడం జరిగింది ఇక ఎన్నికలు జరిగినవి చూసినట్లయితే జిల్లాల వారీగా రెండు వందల యాభై తొమ్మిది శ్రీకాకుళం ఇలా ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అభిమానులు గెలిచినవి చూసినట్లయితే శ్రీకాకుళం రెండు వందల పదమూడు విజయనగరంలో రెండు వందల ముప్పై తొమ్మిది ఈ విధంగా ఉన్నాయి ఇక టీడీపీ మద్దతుదారు గెలిచినవి చూసినట్లయితే శ్రీకాకుళం యాభై రెండు అలాగే విజయనగరంలో యాభై ఈ విధంగా ఉంది ఇక ఇతరులు గెలిచినవి చూసినట్లయితే ఇతరులు శ్రీకాకుళం ఐదు విజయనగరం ఏడు విశాఖపట్నం ఏడు ఈ విధంగా అయితే గెలుచుకున్నారు ఇక మనం చూసినట్లయితే క్లియర్గా వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె మండలం టీ వారి గ్రా పల్లె గ్రామ పంచాయతీ కొండాపురం మండలం సుగమంచిపల్లి గ్రామ పంచాయతీలో ఒక్కరూ కూడా నామినేషన్ దాఖలైతే చేయకపోవడంతో ఆ రెండు గ్రామాల్లో ఎన్నికలైతే నిలిచిపోయాయి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి నూట అరవై మూడు పంచాయతీలో ఫలితాల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది ఇక నాలుగో విడతలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం చూసినట్లయితే ఇక్కడ శ్రీకాకుళం ఎనభై మూడు పాయింట్ యాభై తొమ్మిది విజయనగరం ఎనభై ఏడు పాయింట్ జీరో తొమ్మిది ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఏ ఎలక్షన్స్లో కూడా ఇంత శాతం భారీ శాతం అనేది పోలింగ్ అనేది జరగదు ఎందుకంటే ముఖ్యంగా ఈ పంచాయతీ ఎలక్షన్స్లోనే అత్యధిక మంది అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకుంటారు అందువల్ల ఎనభై పైనే ఇక్కడ ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు కూడా ఇక్కడ పోలింగ్ శాతం అయితే జరగడం అయితే జరిగింది మొత్తం అన్ని జిల్లాల్లోని ఈ విధంగా పోలింగ్ శాతం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అదే మనకి అక్కడ అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఇందులో అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే మనకి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే రావడం అయితే జరుగుతుంది పోలింగు ఇందులో మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ వరకు కూడా పోలింగ్ అయితే జరగడం అయితే జరిగింది ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం ఇక భయపెడుతున్న సెకండ్ వేవ్ ఏదైతే కరోనా ఉందో దీనికి సంబంధించి మనకి సెకండ్ వేవ్లో మనకి భారీగా కేసులు అయితే నమోదు అవుతున్నాయి భారతదేశంలో దీనికి సంబంధించి లాక్డౌన్ దిశగా అయితే కొన్ని రాష్ట్రాలు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది వారం రోజుల్లో ఎనభై ఏడు వేల కేసులు అయితే కరోనా కేసులు అయితే రావడం అయితే జరిగింది వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు అయితే కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడం అయితే జరిగింది లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అయితే సాగుతుంది ప్రజల కారణం అంటున్న ఆరోగ్య నిపుణులు అందరూ కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు ఇక ఫిబ్రవరిలో దేశంలో కరోనా కేసులు పెరిగిన తీరు చూస్తే పదహారో తేదీన తొమ్మిది వేలు ఉంటే పదిహేడో తేదీన పదకొండు పద్దెనిమిది పన్నెండు పంతొమ్మిది పదమూడు ఇరవై పదమూడు ఇరవై ఒకటిని పద్నాలుగు మీరు చూసినట్లయితే ఒక వెయ్యి చొప్పున పెరుగుకుంటూ వెళ్తుంది డైలీ కూడా డైలీ కూడా ఒక వన్ ఒక థౌజండ్ అయితే పెరుగుతుంది అలా ఎంత పెరుగుతాయనే ఉద్దేశంతో చాలా మనకు మహారాష్ట్ర అయితే ఇక్కడ మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ పంజాయితీ స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి వారం పాటు లాక్డౌన్ అమలు చేయనున్నట్లయితే మంత్రి యశోమతి ఠాకూర్ అయితే ప్రకటించారు అకోలా జిల్లాలోని అకోలా మూర్తి జాఫూర్ ఆ కోట్ తదితర పట్టణాల్లో ఇరవై మూడు నుంచి లాక్డౌన్ అమలవుతుందని అధికారులు అయితే చెప్పారు నాగ్పూర్ అమ అమరావతి బుల్దానా వాసిం పూణే నాసిక్ జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి పదిహేనున మూడు వేల చిల్లర ఉంటే కేసులుంటే ఇరవై ఒకటిన ఆరు వేల చిల్లర కేసులు అయితే బయటపడ్డాయి కాగా మహారాష్ట్రలో మళ్ళీ లాక్డౌన్ విధించాలా వద్దా అనే నిర్ణయం అయితే ప్రజల చేతిలో ఉందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అయితే ప్రకటించారు వైఎస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖానికి మాస్క్ వినియోగించాలని కోరారు అదే మన అని వ్యాఖ్యానించారు నిబంధనలు పాటించిన వారిని ఇక్కడ ఎవరైతే ఉన్నారో పాటించుకుంటే ఆఖరి అస్త్రంగా లాక్డౌన్ అమలు చేస్తామని తెలియజేశారు నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు లాక్డౌన్ అమలు కావాలనుకునే వారు కరోనా నియమావళి పాటించారని అన్నారు రాష్ట్రంలో రాజకీయ సామాజిక ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా సోమవారం నుంచి కొన్ని రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది సో చూశారు కదా మనకి మళ్ళీ లాక్డౌన్ దిశగా అయితే మనకి ఆంధ్ర మనకి దేశంలో ప్రయాణం అయితే జరుగుతుంది ముఖ్యంగా ముందు మహారాష్ట్రలో అయితే దీనికి సంబంధించి కొన్ని ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇవి కూడా పాటించినట్లయితే ఇక్కడ లాక్డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి